ఇది జేసీపీ అంటే అధికారులు ఈ యంత్రాలతో చేపిటానికి ఇక్కడికి తీసుకొచ్చారు ఇక్కడ సుమారు ఇంచుమించు 100 మంది దాకా ఉన్నారు నేను ఒక దళిత కుటుంబానికి చెందినవాడిని నన్ను ఏమీ చేయలేక వీళ్ళు కనీసం కోర్టులో ఉన్న ఆర్డర్ కాపీని కూడా ఏమీ లెక్క చేయకుండా వాళ్ళు జేసీపీ యంత్రాలతో వచ్చి ఈ రకంగా నా పంటనే నా కాడ ఉన్న వస్తువులను డ్యామేజ్ చేయడం కోసం వీళ్ళు యంత్రాలతో భారీ స్థాయి యంత్రాలతో తీసుకొచ్చి డ్యామేజ్ చేయడానికి సిద్ధపడ్డారు ఇక్కడ స్థానికంగా ఎంఆర్ఓ గారు ఉన్నారు పోలీస్ శాఖ ఒకటి ఉంది మార్కెట్ యార్డ్ కమిటీ వాళ్ళు కూడా ఉన్నారు ఇది ఎంత దారుణం అంటే దళితుడికి 5 ఎకరాలు కూడా ఉండకూడదని వాళ్ళ ఆ చట్టాలు చెప్తుందంట రెవెన్యూ చట్టాలు ఇది ఎంతవరకు దారుణం ఒకసారి ఆలోచించండి ఇది ఈ భూమి తప్ప మాకు వేరే భూమి అంటూ ఎక్కడ ఏదీ లేదు ఇది కేవలం ఉన్నది 5 ఎకరాలు మాత్రమే ఈ 5 ఎకరాలు కూడా ఏదో రకంగా దళితుడి దగ్గర నుంచి లాక్కోవడానికి చేస్తున్న ప్రయత్నం ఇది దయచేసి నాకు న్యాయం చేయండి ఇప్పటివరకు జనతా న్యూస్ సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి।